అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన శశి గారికి, సాగర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ది 100 అనేది చాలా పవర్ఫుల్ టైటిల్ అండి. ఈరోజు ఆ టైటిల్ని ఇండియాలోనే ద పవర్ఫుల్ మ్యాన్ ఫ్రమ్ ద తెలుగు ల్యాండ్, శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వటం నిజంగా మా దృష్టి అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పొలిటిక్స్ అండ్ వాల్యూస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. శ్రీ వెంకయ్యనాయుడు గారికి నమస్కారం. రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా చేయెత్తి నమస్కరించే స్థాయిలో తన రాజకీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని తీర్చిదిద్దుకున్నటువంటి మహానుభావులు, మహామహులు, రాజకీయ ధురంధరులు వెంకయ్యనాయుడు గారు ఈ కార్యక్రమానికి రావటం, ఈ కార్యక్రమానికి ఒక గొప్ప సపోర్ట్, ఈ సినిమాకి ఒక గొప్ప సపోర్ట్. ఎందుకంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు వెంకయ్యనాయుడు గారు స్పందించే విధానం మనందరికీ తెలుసు. మంచి సినిమాలు రావటం కోసం ఆయన ఆకాంక్షించే విధానం కానీ, ఆయన స్పందించే తీరు కానీ, సినిమాలు అనేటువంటి నైతిక విలువలను చెప్పాలి, సినిమాలు జనాలు చెడగొట్టకూడకపోతే, బాగు చేయకపోయినా పర్వాలేదు, చెడగొట్టకూడదు అనేటువంటి ఒక గొప్ప నైతిక సూత్రాన్ని మొదటి నుంచి ఉద్బోధిస్తూ వస్తున్నటువంటి వెంకయ్యనాయుడు గారు ఇలాంటి సినిమాలు చూసి, ఇలాంటి సినిమాలకు వారి బ్లెస్సింగ్స్ దొరకటం అనేటువంటిది నిజంగా యూనిట్ చేసుకున్నటువంటి అదృష్టం సాగర్. రియల్లీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. మీ అందరూ వెంకయ్యనాయుడు గారి బ్లెస్సింగ్స్ కోసం పరితపించి ఆయన తెచ్చుకొని ఈరోజున ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం అనేటువంటి మీ సినిమాకు గొప్ప శుభ సూచకంగా భావిస్తున్నాను. అలాగే సినిమా చూసిన తర్వాత ఆడవాళ్ళకి చట్టంలో ఎన్నెన్నో గొప్ప గొప్ప వెసులుబాట్లు ఉన్నాయి. ముఖ్యంగా 100 అనేటువంటిది ఎంత గొప్ప వెపన్, ఇట్ ఈజ్ నాట్ ఏ నెంబర్, ఇట్ ఈజ్ జస్ట్ ఏ వెపన్ అని చెప్పి చెప్పడం, ఆ చెప్పిన దాన్ని ఆ కథా సంవిధానాన్ని తీసుకెళ్ళిన విధానం, ఒక క్రైమ్ థ్రిల్లరు అన్ని రకాలైనటువంటి ఇమోషన్స్ని అద్భుతంగా డైరెక్ట్ చేసి డ్రైవ్ చేసినటువంటి డైరెక్టర్, కంగ్రాచులేషన్స్ రియల్లీ. ఫస్ట్ తొలి ప్రయత్నంలోనే ఇంత చక్కని ప్రజెంటేషన్, ఎందుకంటే సినిమాలో కామెడీ ఉందా, ఎంటర్టైన్మెంట్ ఉందా, అదే ఉందా, సినిమా ఎంగేజింగ్గా ఉందా లేదా, ఎంటర్టైనింగ్గా ఉందా లేదా, కూర్చుని దగ్గర నుంచి సీట్ ఎడ్జ్కి తీసుకెళ్ళిందిగా లేదా, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ద డే ద ఫిలిం ర్యాన్, ఆ కూర్చోబెట్టినటువంటి విధానం చాలా బాగుంది. మేకింగ్ వాల్యూస్ రియల్లీ, కొత్త ప్రొడ్యూసర్ రియల్లీ హెడ్స్ ఆఫ్ అండి. ఒక కొత్త ప్రొడ్యూసర్కి ఏంటంటే సినిమా తీసేటప్పుడు ఏ రకరకాల అనుమానాలు ఉంటాయి. మంచి చేసేవాళ్ళు చెడుగా కనిపిస్తారు, చెడు చేసేవాళ్ళు మంచిగా కనిపిస్తారు సినిమా ఇండస్ట్రీలో. అలా కాకుండా దర్శకుడి మీద, యూనిట్ మీద ఉంటాయి. నమ్మకంతో మంచి వాల్యూస్ని, ప్రజెంటింగ్ వాల్యూస్ని, మేకింగ్ వాల్యూస్ని ఇవ్వగలిగారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు సుధీర్ వర్మ డైలాగ్స్ అప్ టు ద మార్క్, అప్ టు ద రిక్వైర్డ్. ఒక సన్నివేశం ఎంత రిక్వైర్ చేస్తుందో అంతవరకే మెజర్డ్గా డైలాగ్ ఉండాలి. ఈ విధంగా ఎవ్రీ టెక్నీషియన్, శ్యామ్ కేనాడు కెమెరా కానీ, ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా చేశారు. ఇక సాగర్ గురించి మనం ప్రత్యేకం చెప్పవసరంలో. ద హౌస్ హోల్డ్ నేమ్, ఒకరోజు జయబెరి దీంట్లో ఒక ఏదో కార్యక్రమం జరుగుతుంది. అప్పటిదాకా ఎవరెవరు చిన్న చిన్న ఆర్టిస్టులు అందరూ ఉంటే వాళ్ళ చుట్టూ అందరి దిగి ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు. ఉన్నట్టుండి మొత్తం అందరూ ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఏంటో, ఎవరు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారా, ఆయన పవన్ కళ్యాణ్ వచ్చారా, ఆయన పెద్ద స్టార్ వచ్చారనుకుని చూస్తే సాగర్ కోసం వెళ్ళి ఆటోగ్రాఫ్లు, ఫోటోల కోసం ఎగబడతంటే నీళ్ళి. అప్పుడు తనకున్న క్రేజ్ ఏంటి, ఆ ఋతురాగాలు కానీ, ఇది అది మొగలి రేకుల టైంలో తనకున్నటువంటి క్రేజ్ అండి. అంత మంచి పర్సనాలిటీ, ద వే హీ ఈజ్ ప్రజెంటెడ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్. వెళ్ళి ఇలాంటి ఒక మంచి సినిమా, ఎప్పుడు రిలీజ్ డేటు, డేట్ ఎప్పుడు, నెక్స్ట్ మంత్ త్వరలో రిలీజ్ కాబోతుంది. ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా లభిస్తుంది. ముఖ్యంగా నన్ను ఈరోజు నా వేదిక మీదకి పిలిచారు, మాట్లాడమన్నారు. ఒక మీడియా పర్సన్గా ఇది నా ఒక్కడికి దక్కింది కాదు, మా ఎంటైర్ మీడియాని పిలిచి అందరి తరఫున మాట్లాడమని తప్ప ఇది ఒక్కటి నా ఒక్కడికి ఎంత కాదు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ అండ్ దిస్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభు గారు.